అంటే హైదరాబాద్లో రిప్లై ఇవ్వరేమో. సార్ వన్ సెకండ్, గుడ్ ఈవినింగ్. ఓకే సార్, మనం చాలామంది అందరూ చనిపోతూ ఉంటారు, అందరూ ఎక్కడికి వెళ్తారండి? స్వర్గానికి వెళ్తారు, అవునా? నరకానికి వెళ్ళరా? నరకానికి వెళ్తారు, స్వర్గానికి వెళ్తారు, కానీ ఎక్కడికి వెళ్ళాలనేది డిసైడ్ కాకముందు ఒక మధ్యలో ఆగుతారు, అక్కడ జడ్జిమెంట్ ఉంటుందన్నమాట. అప్పుడు అక్కడ రెండు బోర్డులు ఉన్నాయి. ఏమైనా ఉన్నాయంటే, అందరు లైన్లో నిలబడి ఉన్నారు, అక్కడ బోర్డులు ఉన్నాయి. ఏమున్నాయంటే, మగవాడు అంటే ఆడవాళ్ళ మాట వినేవాళ్ళందరూ ఈ పక్కన నిలబడండి. చనిపోయి వెళ్ళిపోయిన తర్వాతే ఎవరైతే ఆడవాళ్ళు మాట వినకుండా ఇండివిజువల్గా బతికారో వాళ్ళందరూ ఈ లైన్లో ఉండమని రెండు బోర్డులు ఉన్నాయి అక్కడ. అప్పుడు ఎక్కువగా లైన్ ఎక్కువగా ఎక్కడ ఉందంటే, ఆడవాళ్ళు మాట విన్న వాళ్ళే పెద్ద లైన్ ఉంది, అది 2-3 కిలోమీటర్లు ఉంది. ఈ సైడ్ లైన్లో అంటే ఎవరైతే ఇండివిజువల్గా ఆడవాళ్ళు మాట వినకుండా బతికారో భూమి మీద, వాళ్ళ లైన్లో ఒక్కడే ఉన్నాడు. అప్పుడు చాలా టైం అయింది, కరెక్ట్గా గాడ్ వచ్చాడు జడ్జిమెంట్కి. వీళ్ళ లైన్ అంతా చూసేసరికి, ఓ చాలా పెద్ద లైన్, ఇది ఒక్కడే ఉన్నాడు. ఓ వండర్ఫుల్ మై సన్, అసలు వీళ్ళందరూ చేయలేని పని నువ్వు ఎలా చేసావని అడిగాడు ఆయన్ని. ఆయన ఒకటే మాట అన్నాడు, నాకేం తెలియదు సార్, మా ఆవిడ ఇక్కడ నిలబడమని చెప్పింది. ఓకే, మీకు ఇప్పుడు సార్ చెప్పినట్టు చాలామందికి ఇక్కడ పవర్, విల్ పవర్ ఉందని, దాన్ని ఎలా నిరూపించాలంటే, మన దేశంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు, ఒకరు కాదు వేల మంది ఉన్నారు. అందులో కొంతమంది మా పైన కూర్చొని ఉన్నారు, కింద భూమి ఖాళీగా ఉంది. వీళ్ళందరినీ మనలాగే మనుషులను తయారు చేసి కింద వదిలిదామని ఒకవేళ ఐడియా చెప్పారు, అయితే అందరికీ నచ్చింది, అందరినీ మనుషుల్ని తయారు చేసి భూమి మీద వదిలేశారు. కానీ వదిలేసిన తర్వాత వాళ్ళు తర్వాత 4 ఖర్చుకున్నారు, అరే రే మనం మనలాగే తయారు చేస్తాం కానీ మన పవర్స్ కూడా వాళ్ళకి ఇచ్చేసాం, అయితే మనం ఏం చేయాలంటే రేపు వాళ్ళు కూడా దేవుళ్ళు అంటారు కాబట్టి వాళ్ళని మనం ఏం చేయాలంటే వాళ్ళ పవర్ తీసేసుకోవాలని మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని భూమి మీద ఉన్న మనుషుల పవర్ అంతా తీసేశారు, తీసేసి టేబుల్ మీద పెట్టారు. అప్పుడు దీన్ని ఎక్కడ దాయాలనేది డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు ఒక దేవుడు అన్నాడు, దీన్ని చంద్రమండలం మీద దాస్తాం అన్నాడు, దాద్దామండి. అప్పుడు అక్కడేమన్నా ఒక ఆయన ఏమన్నాడంటే, మానవులు చాలా తెలివైన వారు, వాళ్ళు రాకెట్ కనిపెట్టి చంద్రమండలం కూడా వెళ్ళిపోతారు కాబట్టి అక్కడ వద్దన్నారు. అయితే ఇంకొక ఆయన భూమి మీద, భూమిలో పాతాళంలో కప్పెడదాం అన్నారు. అప్పుడు ఇంకొక ఆయన అన్నాడు, ఈ మధ్య ఓఎన్జీసీ రిలయన్స్ వాళ్ళు డ్రిల్ వేసి ఆయిల్ తీస్తున్నారు, అది కూడా తీసేయగలరు అన్నారు. అప్పుడు ఇంకొక ఆయన ఏమన్నాడంటే, అయితే సముద్రం లోపల ఇంకొక ఆయన ఏమన్నాడంటే, అక్కడ కూడా వద్దు, సబ్మెరైన్ కనిపెట్టారు వాళ్ళు, అది కూడా తీసేసుకుంటారు. అప్పుడు వీళ్ళందరూ డిస్కస్ చేసుకుని ఎక్కడ పెట్టాలంటే, ఒక ఆయన మంచి తెలివైన ఆయన ఒక ఐడియా ఇచ్చాడు, ఎక్కడ వద్దు, ఈ పవర్ అంతా మనిషిలోనే పెడితే వాళ్ళు ఎత్తుక్కోరు, ఎంతసేపు బయట ఎత్తుక్కుంటూ ఉంటారు.